हेलो एवरीवन, वेलकम टू माय होम फूड। ई रोज नेनु मीकु चक्कटी चिकेन ग्रेवी करी चेसी चूपिंचबोतुन्नानंडी। ग्रेवीगा तिनाली अनुकुन्नप्पुडु ओक्कसारी इला ट्रई चेसी चूडंडी, चाला बागुस्तुंदी। मुंदुगा ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి అండ్ చికెన్ ని బాగా శుభ్రం చేసి అందులో 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి, 1.5 టీ స్పూన్ salt వేసుకోవాలి అండ్ 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త సాజీరా, 4 నుంచి 5 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెండు పెద్ద సైజు టమాటా కట్ చేసి వేసుకోవాలి। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు మ్యాగినేట్ చేసి పెట్టుకోవాలి। 1 అవర్ మ్యాగినేట్ చేసి పెట్టుకున్న దాంట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి। దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। వీటన్నిటిని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకో 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు మ్యాగినేట్ చేసి పెట్టుకోవాలి। మసాలాలన్నీ చికెన్ కి చాలా చక్కగా పడతాయి ఇలా మ్యాగినేట్ చేసి పెట్టుకోవడం వల్ల। అండ్ నెక్స్ట్ ఒక గుప్పెడు నువ్వుల్ని వేయించాలి, దూరగా వేయించుకోవాలి। వేయించుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి। దాంట్లోనే ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి మిక్సీ పెట్టుకోవాలి। తర్వాత రెండు పెద్ద సైజు టమాటాల్ని వేసి టమాటా ప్యూరీ లాగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి। అండ్ తర్వాత ఒక బాండి పెట్టుకొని ఒక పెద్ద సైజు బౌల్ తీసుకోవాలి, వెడల్పుగా ఉన్నది। దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి, దాంట్లో కాస్త సాజీరా వేసుకోవాలి, బగారా ఆకు వేసుకోవాలి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి। ఆనియన్ చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, పెద్దగా అస్సలు కట్ చేయకూడదు। దాంట్లో కాస్త చిటికెడు పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి రెండు పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగించుకోవాలి। ఇది చక్కగా వేగిన తర్వాత మనం ఏదైతే చికెన్ ని మ్యాగినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ ఇందులో వేసేసుకోవాలి। ఇదే ప్రాసెస్ మీరు కుక్కర్ లో చేసుకుంటే ఒక 2 నుంచి 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది, లేదా పెద్ద సైజ్ బౌల్ ఇలా తీసుకొని మనం ఉడికించుకుంటే చాలా చక్కగా వస్తుంది। స్టవ్ హై ఫ్లేమ్ లో కాకుండా ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 టు 15 నిమిషస్ బాగా వేగనివ్వాలి। దీని వల్ల చికెన్ లో వాటర్ అనేది ఊరుతాయి, ఆ వాటర్ లోనే ఈ చికెన్ అనేది ఉడికిపోతుంది। ఇలా వాటర్ వచ్చేస్తాయి చికెన్ నుంచి, మనం వేసిన మసాలాలన్నీ చక్కగా చికెన్ కి అంటుకొని ఉడికిపోతాయి। నూనె పైకి తేలేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి। ఈ ప్రాసెస్ కంపల్సరీ మనం బౌల్ లో చేసుకుంటున్నాం కాబట్టి పైన మూత పెడుతూ ఉడికించుకోవాలి। తర్వాత ఆయిల్ పైకి తెల్లిన తర్వాత మనం టమాటా ప్యూరీ వేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ టమాటా ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి। టమాటా నువ్వులు పచ్చిమిర్చి కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకున్నదంతా ఇందులో వేసేసుకోవాలి। ఆ మిక్సీలోనే కొన్ని వాటర్ వేసేసి మనకి ఎంత వాటర్ కావాలో అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీలో వాటర్ వేసేసుకోవాలి। చికెన్ గ్రేవీగా కావాలి అనుకున్నప్పుడు ఈ మసాలాల్లో ఈ పద్ధతిలో చేసి చూడండి। నేనైతే తీసుకున్న చికెన్ కి ఇంకొక గ్లాస్ వాటర్ పడతాయి కాబట్టి వేసుకున్నాను। 1 కేజీ చికెన్ తీసుకున్నాను, దానికి 1 గ్లాస్ వాటర్ పడతాయి కాబట్టి గ్రేవీని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని వాటర్ పోసుకోవాలి। ఒక్కోసారి ఎక్కువ వాటర్ ఊరుతాయి, అప్పుడు కాస్త 1/2 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది। ఇంకా చికెన్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ ఉడికేంత వరకు ఒక మూత పెట్టుకొని చికెన్ ని చక్కగా ఉడికించుకోవాలి। ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే చికెన్ ఉడికిపోతుంది। చూడండి చికెన్ గ్రేవీ కర్రీ ఎంత చక్కగా అయిందో, గ్రేవీగా చాలా బాగుస్తుంది। కుక్కర్ లో కంటే బౌల్ లో చాలా టేస్టీగా అవుతుంది, ఒకసారి బౌల్ లో వండి చూడండి। ఇప్పుడు చికెన్ చక్కగా ఉడికిపోయిందండి బౌల్లో కాబట్టి వెడల్పాటి తీసుకుంటే మనం ఊరికే మిక్స్ చేసుకున్నా కూడా ముక్కలు చిదిరైపోకుండా చక్కగా వస్తుంది। చూడండి ఒకసారి ముక్కని ఇలా మత్తి చూస్తే
ఉడికిపోయిందా లేదా తెలిసిపోతుంది. చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ద వే, నా వంటలు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చాయనేది. బెల్ ఐకాన్ని కంపల్సరీ ప్రెస్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది, వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయింది, చాలా చక్కగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.